సార్, బెంగళూరు రేవ్ పార్టీ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు అని వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఆయన ఎందుకు ఈ ఇష్యూ పైన ఫోకస్ పెట్టారు? మరి ఇప్పుడు నటి హేమాని తెలంగాణ పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? సో ఆ బెంగళూరు రేవ్ పార్టీ వలన ఇక్కడ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఏమన్నా ఉందా సార్? ఎందుకంటే డ్రగ్స్ ఇష్యూ పై ఉంది కదా. ఇక బెంగళూరు రేవ్ పార్టీ ఇది మామూలుగా లేదు. మామూలుగా రేవ్ పార్టీ అంటే దాని మీద దాడి చేస్తారు, డ్రగ్స్ ఎవరు అమ్మారు వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని జనరల్గా వాళ్ళు విక్టిమ్స్గా పరిగణించి వాళ్ళకి కౌన్సిలింగ్ సైకాలజిస్టులు లేకపోతే కౌన్సిలర్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారు జనరల్గా. ఓకే, అయితే ఇది అంత ఈజీగా కనిపించట్లేదు. ఎందుకంటే బెంగళూరు పోలీసులు కూడా ఈ రేవ్ పార్టీని సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని దాదాపు 6 మందిని అరెస్ట్ చేశారు మొత్తం. అంటే డ్రగ్ పెడ్లర్స్ 4 ప్లస్ వాసు వాళ్ళ మేనేజర్ అరుణ్, వీళ్ళ మొత్తం 6 మందిని అరెస్ట్ చేశారు. A6 వరకు, A7 ఏమో 68 మేల్, A8 ఏమో 30 ఫిమేల్, అలాగా మిగతా వాళ్ళ మీద పెట్టారు. సో వీళ్ళందరూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఇప్పుడు అక్కడ విచారణకి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు పిలిచినప్పుడు ఒకవేళ కోర్టు వాయిదా ఉంటే కోర్టు వాయిదాకి బెంగళూరుకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి కూడా దీని మీద దృష్టి పెట్టాడని చెప్తున్నారు. ఇది కానీ జరిగితే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు తెలంగాణ పోలీసులు దీని మీద దృష్టి పెట్టారు, వీళ్ళ ఈ రాష్ట్రంలో జరగలేదు, వీళ్ళకి ఎందుకు దాని మీద అన్నప్పుడు, వీళ్ళ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో జరగలేదు కానీ అక్కడ పాల్గొనింది ఎవరు? 86 మంది తెలుగోళ్ళు. సో 86 మందిలో మేజర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, అంటే చిన్న అబ్బాయిలు అమ్మాయిలు చాలామందికి సినిమాలతోనూ సీరియల్స్తోనూ సంబంధం ఉంది. అంటే వాళ్ళు యాక్టర్స్గా వీటిలో ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే దాదాపు 30 మంది కూడా మ్యాక్సిమం సినిమా వాళ్ళే అని చెప్తున్నారు. అందులో హేమ ఎంత మందిని తీసుకెళ్ళింది మనకు తెలియదు, కానీ మొత్తానికి హేమ కూడా కొంతమందిని తీసుకెళ్ళిందని, మిగతా వాళ్ళు కూడా రకరకాల సర్కిల్ ద్వారా వెళ్ళారని చెప్తున్నారు. నేను మొన్న కూడా రేవ్ పార్టీ అంటే ఏందో ఇవన్నీ చెప్పాను. రేవ్ పార్టీలో ప్రధానంగా డ్రగ్స్ అండ్ సెక్స్ ఈ రెండు జరుగుతుంటాయి, అందుకని కొంతమంది అమ్మాయిలను కూడా అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ అమ్మాయిలకు కూడా ముందుగా చెప్తారు ఇలా అంటే ఇలాంటివి ఉంటాయి, మీకు ఇంత డబ్బులు ఇస్తామని. వాళ్ళు దానికి ఓకే చేసుకొని వెళ్ళే అమ్మాయిలు ఉంటారు. ఇవాళ ఏంటంటే అమ్మాయిలకు కూడా మనకి ఫ్రీడమ్ అనేది, మన ఇష్టం వచ్చినట్టు బతకడమే ఫ్రీడమ్ అన్న దీన్ని వాళ్ళకు కూడా కల్పిస్తున్నారు. సో నిన్న కూడా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, అది వైరల్ అయింది. ఒక అమ్మాయి అబ్బాయి తెల్లారితో బీర్లు తాగుతున్న కాళ్ళ దగ్గర అమ్మాయి అబ్బాయి వారిస్తున్నా కూడా అమ్మాయి నిలవట్లేదు. బిగినింగ్లో వెళ్ళిపోమన్నారు, ఓకే సార్ మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయింటే అసలు ఏ ఇబ్బంది లేదు, కానీ అమ్మాయి నా ఇష్టం నా ఫ్రీడము, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మిమ్మల్ని ఏమన్నా నేను చేశానా, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని ఒక పిచ్చి లాజిక్ ఆర్గ్యూ చేస్తుంది. సమాజం అలా ఉండదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానని ఎవడో ఇక్కడ అనుకునే దానికి లేదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సమాజంలో, అది వాళ్ళు అర్థం కాక గొడవ పడ్డారు, దాని వీడియో తీశారు, మంచిగా పోలీసులకు ఇచ్చారు, వాళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తేడా తీరుతుంది, ఫ్రీడమ్ అంటే జైలు, ఫ్రీడమ్ అంటే పోలీస్ స్టేషను, ఫ్రీడమ్ అంటే కేసులు అనే విషయం అమ్మాయికి బోధపడుతుంది. సో ఇక నెక్స్ట్ అలాంటివి చేయరు. సో ఇలా ఇక్కడ కూడా చాలామంది అమ్మాయిలు ఏంటంటే వీళ్ళకి డబ్బులు కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, తర్వాత పబ్లిక్లో ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ఇవన్నీ ఫ్రీడమ్ అన్న పేరుతో కన్జ్యూమరిజం వీళ్ళని తయారు చేసింది. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, క్రైము పెరుగుతుంది, రకరకాల ఇష్యూస్ సోషల్ అండ్ సైకలాజికల్ ఇష్యూస్ రకరకాలు వస్తున్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు 86 మంది అక్కడ ఉన్నారు, పైగా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ డ్రగ్ ప్రాబ్లం అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ ఉంది. కేసీఆర్ 1-2 రోజులు కూడా డ్రామాలు చేశాడు తప్ప ఆయన సీరియస్గా డ్రగ్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయలే. అప్పుడప్పుడు డ్రామాలు చేయడం, డైవర్ట్ చేయడానికి అది వాడుకోవడం, సినిమాలను వరుసగా పిలవడం, ఒక 4 రోజులు రోజు వాళ్ళు వస్తుంటారు, రోజు వైరల్ అవుతుంటుంది, ఈ హంగామా నడుస్తుంది, అది ఏమైంది, తర్వాత ఫాలోఅప్లు ఏమీ లేదు. సో దానివల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే సీరియస్గా తీసుకునింది. అందుకనే ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంది కానీ డ్రగ్ డ్రైవింగ్ అనే కేసులు దొరకట్లేదు. ఎందుకంటే డ్రగ్ డ్రైవింగ్కి మనకు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దాన్ని చూస్తారు, స్మెల్ ఇది చూస్తారు, ఊపిరి.
కానీ డ్రంకన్ డ్రైవింగ్లో అలాగా ఇమీడియట్ టెస్ట్ లేదు. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయాలి, అది ఎప్పుడో వస్తుంది. అందువల్ల చాలా పోలీసులు దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ డ్రంకన్ డ్రైవింగే చూసుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవింగ్ దీంట్లో ఆ బ్రీత్ అనలైజర్లో తెలియదు, నువ్వు డ్రగ్ వేసుకుంటే తెలియదు. సో అందువల్ల ఇక్కడ 31st డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది. 31st ఫ్రాన్స్ నుంచి, అక్కడ నుంచి, యూరోప్ నుంచి తెప్పించారు. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టెస్ట్ చేసేవి, అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఆ కిట్స్ తెప్పించారనమాట. సో అందువల్ల సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ టిఎస్ న్యాబ్ అంటారు, అంటే నార్కోటిక్ బ్యూరో. సో నార్కోటిక్ బ్యూరో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇక్కడ. సో రోజు ఆల్మోస్ట్ రోజు వారంలో 2 సార్లు ఎక్కడో చోట పట్టుకుంటూనే ఉండాలి ఇక్కడ. సో ఈ క్రమంలో ఇప్పుడు దీని మీద వీళ్ళు ఎందుకు ఫోకస్ చేశారంటే, ఒకటి, ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఒక్కసారో 2 సార్లు తీసుకుంటే వాళ్ళని విక్టిమ్స్గా పరిగణించవచ్చు. రెగ్యులర్గా తీసుకున్నప్పుడు వాళ్ళ వల్ల ఇంకొంతమందికి అంటించే అవకాశం ఉంది, ఇంకొంతమందికి స్ప్రెడ్ చేస్తారు. సో ఇవన్నీ సీరియస్గానే తీసుకునే అవకాశం కనబడుతుంది. అంటే వాళ్ళు రెగ్యులర్గా అడిక్ట్స్ అయిపోయింటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే కుదరదు. వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి, డీఅడిక్షన్ సెంటర్లలో పెట్టాలి. వాళ్ళకి కొద్ది రోజులు అక్కడ ఉంచాలి వాళ్ళని. వాళ్ళకి తర్వాత గ్రూప్ థెరపీ చేయాలి. నేను దీని మీద ఒక సపరేట్ కూడా చెప్పాను ఆల్రెడీ, ఎలాంటి థెరపీస్ చేయాలని. కాగ్నేటివ్ సిబిటి అంటారు, కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోథెరపీ ఇలాంటివి ఉన్నాయి. అట్లాగే కొంతమందికి మెడికేషన్ కూడా అవసరం అవుతుంది, సైకియాట్రిక్ మెడికేషన్. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని అట్లాగే హ్యామ్ అని కూడా సపరేట్గా ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోయినా ఆమెను టిఎస్ న్యాబ్ వాళ్ళు, నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ఆమెను ఖచ్చితంగా విచారిస్తారు. అంటే నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఎప్పుడెప్పటి నుంచి వాడుతున్నావు, నీ ఎవరెవరితో కలిసి నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు, సినిమా వాళ్ళు ఇంక ఎవరెవరు ఉన్నారు అని మొత్తం హ్యామ్ ఆ ఫోన్లో ఉండే లిస్టు ఆల్రెడీ అక్కడ వాళ్ళు తీసుకున్నారు. ఫోన్లు తీసుకొని వాళ్ళు కూడా ఆ ఫోన్ ఇవన్నీ చేశారు. అట్లాగే వీళ్ళు కూడా హేమతో ఎవరెవరు ఉన్నారు, హేమ ఎవరెవరిని తీసుకెళ్ళింది, ఇవన్నీ కూడా హేమే కాకుండా మిగతా 86 మంది మీద కూడా వీళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఎవరెవరికి ఎంత కన్జంప్షన్ చూపించింది బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్లో, ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఎక్కువ తీసుకుంటున్నారంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటుంటారు, అలవాటు అయింటుంది అనేది తెలిసిపోతుంది. సో వాళ్ళందరినీ వీళ్ళు విచారించే అవకాశం ఉంది. అట్లాగే అక్కడ డ్రగ్ పెడ్లర్స్ కూడా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళను కూడా వీళ్ళు విచారిస్తారు. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పోలీసులతో అక్కడ వాళ్ళు, ఈ డ్రగ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, హైదరాబాద్లో ఏమైనా ఇంతకుముందు చేశారా, మీకు ఇక్కడ హైదరాబాద్లో ఎవరెవరికి సప్లై చేశారు, సో ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఇది ఒక ఆపర్చునిటీ అనమాట వీళ్ళకి, యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలకి. ఇంత పెద్ద ఎత్తున అక్కడ దొరికారు కాబట్టి, దాని మూలాలంతా ఇక్కడే ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి సీరియస్గానే ఉన్నాడని చెప్తున్నారు. సో మరి హేమ ఏం చేస్తుందో, హేమ దీంట్లో ప్రధానంగా ఇరుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మామూలుగా అయితే హేమని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు ఏం కాదు అనేది మనం కూడా చెప్పుకున్నాం, అలాగే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ యాంగిల్ కొత్తగా నిన్న వచ్చింది. ఈ యాంగిల్ ప్రకారం హేమని మళ్ళీ వీళ్ళు విచారిస్తారు. హేమ వల్ల ఇంకొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హేమ జనరల్గా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఒంటరిగా తీసుకోరు, గ్రూప్స్గా తీసుకుంటారు. సో గ్రూప్స్గా తీసుకున్నప్పుడు అది కూడా ఒకే గ్రూప్ తీసుకోకపోవచ్చు, రోజు 4 కలిసి తీసుకోకపోవచ్చు, ఇంకొక గ్రూప్ కూడా ఉండొచ్చు. సో అలాగా ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, ఏ పబ్బుల్లో మీకు ఫెసిలిటేట్ చేస్తున్నారు, ఇలాంటి అన్నీ కూడా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది హేమని. ఆ మేరకు హేమకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది.